ఆర్కే ఎఫెక్ట్, మంగళగిరిలో కొత్త ఫేస్. తెలుగుదేశం పార్టీ అంటేనే పారిశ్రామికవేత్తలకు పుట్టినిల్లు మెట్టినిల్లు. ఒకరి తర్వాత మరొకరు పార్టీ తరఫున తెలుగుదేశం నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభకు నామినేటెడ్గా వెళుతూ ఉంటారు. అఫ్కోర్స్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కటాక్షం ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా రాజకీయ పదవిలో ఉండవచ్చు అనేలా హైప్ని తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో. చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీకి ఎంతో పేరుంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్న గల్లా అరుణకుమారి రాజకీయంగా జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆమెకు రాజకీయంగా మళ్లీ ఓ గొప్ప అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ ఆమె కుమారుడు గల్లా జయదేవ్కు ఇచ్చారు చంద్రబాబు. ఆమెకు చంద్రగిరి నుంచి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆర్థికంగా పటిష్టంగా ఉండడం కూడా గల్లా ఫ్యామిలీకి కలిసి వచ్చిన అంశం. ఇక చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ చంద్రబాబు ఆమెకు కేటాయించిన ఆమె వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా గల్లా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఇప్పుడు ఏపీలో చర్చల్లోకి వస్తోంది. గల్లా ఫ్యామిలీకి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమార్తె, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సోదరి అయిన రమాదేవి పొలిటికల్ ఎంట్రీ కోసం గల్లా ఫ్యామిలీ తెర వెనుక ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో ఆమె రాకపోయే చర్చలు జరిపారని గల్లా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. ఆమె ఎంట్రీకి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆమెకు రాజకీయాలంటే ఇష్టమట. అంతేకాదు, 2014 ఎన్నికల్లో గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు జయదేవ్కు ఆమె చాలా విస్తృత ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో రమాదేవి గల్లా అరుణ, జయదేవ్ భార్య గల్లా పద్మ కంటే ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వృత్తిరీత్యా ఆమె డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె తాజాగా ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి ఉంటుందని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు, గల్లా ఫ్యామిలీ కూడా ఆమెను అక్కడి నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గంజి చిరంజీవి మంగళగిరి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోటీ ఇవ్వాలి అంటే మంగళగిరి నుంచి ఆమెను రంగంలోకి దింపాలి అని అనుకుంటున్నారు. అయితే ఇటు వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయనను ధీటుగా ఎదుర్కోవడానికి ఆమెను రంగంలోకి దింపితే సరిపోతుందా అని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మంగళగిరి సీటు కుదరకపోతే తాను చంద్రగిరి నుంచి తప్పుకుంటానని, తన కుమార్తెకు చంద్రగిరి టికెట్ ఇవ్వాలి అని గల్లా అరుణకుమారి కోరుతున్నారని తెలుస్తోంది.